అవనూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో యాబై మంది ముదిరాజు యూత్ సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి జై కాంగ్రెస్ నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి కేటీఆర్ ముదిరాజులను మోసం చేసి ఒక్క ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అవమానించారని ముదిరాజు యూత్ సభ్యులన్నారు ముస్తాబాద్ మండలంలో అవనూరు గ్రామ ముదిరాజు యువసేనకు సంబంధించి యాభై మంది సభ్యులు కాంగ్రెస్ రాష్ట నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు కేటీఆర్ అవనూరు గ్రామ పర్యటనకు వచ్చినప్పుడల్లా మాకు కావాల్సిన మెమరాండం అందించడం జరిగింది కానీ ఇప్పటి ఏ ఒక్క పని కూడా చేయలేదు అందుకు నిరసనగా మేము మా యూత్ సభ్యులు అందరూ ఏకతాటిపై కాంగ్రెస్ పార్టీలో చేరి కేసీఆర్ ని గద్దె దించుతామని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు కనవేణి రెడ్డి అవనూరు గ్రామశాఖ అధ్యక్షులు బత్తుల నవీన్ ప్రధాన కార్యదర్శి ఉమ్మడివేణి భానుచందర్ సీనియర్ నాయకులు చిన్ని లక్ష్మారెడ్డి కిసాన్ సెల అధ్యక్షులు సారగొండ రామిరెడ్డి తుర్కపల్లి గ్రామశాఖ అధ్యక్షులు నాగరాజు రామలక్ష్మపల్లి అధ్యక్షులు పాక చంద్రమౌళి తుర్కపల్లి గ్రామం నుంచి అలాగే రామలక్ష్మపల్లి గ్రామం నుంచి మంది సభ్యులు ఏకాభిప్రాయంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు కణమేని చక్రధర్ రెడ్డి మాట్లాడుతూ కేకే మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అలాగే అవనూరు గ్రామ ప్రజలు ముదిరాజులు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయటం వల్ల మాకెంతో సంతోషంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను మెనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి ఒక్కరికి అందేలా చూస్తామని ముదిరాజులను ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వకుండా మోసం చేసినటువంటి కేసీఆర్ కేటీఆర్లను ఓడించి ముద్రరాజుల సత్తా చూపించాలని తెలిపారు. కిసాన్ సెల్ అధ్యక్షుడు సారుగుండ రామ్ రెడ్డి ఆవనూరు గ్రామంలో గడపగడపకు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కేకే మహేంద్ర రెడ్డిని గెలుపించుకుంటామన్నారు. ఇక్కడ లేవని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇక్కడ భూమి కూడా కావాలని కట్టలేదని వీళ్ళు చెప్తున్నారు. అదే విధంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను కూడా మహేంద్రన దృష్టికి తీసుకుపోయి మరి ఇవన్నీ సమస్యలన్ని పరిష్కరిస్తాం ప్రజల వెంట సామాన్య ప్రజల పార్టీ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ డబ్బులున్న వాళ్ళ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రజలు గమనించు ప్రజలందరందరికీ మమేకమై అందరూ ఏకతాటిపై వచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుతురు ఈ సందర్భంగా వీళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నారు